44 పాయింట్ల నష్టం, సెన్సెక్స్ కూడా 160 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సో క్యాబినెట్ పోర్ట్ఫోలియోసే ఇప్పుడు ప్రస్తుతానికి సర్వత్రా దేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్న అంశం. అమిత్ షాతో కలిసి ఈసారి క్యాబినెట్ ఉండబోతోంది. మోడీ అమిత్ షాని కన్సల్ట్ చేసి మరీ క్యాబినెట్ను రూపొందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సో ఈసారి స్మృతి ఇరానీ లాంటి వాళ్ళకి ఎటువంటి పదవిని ఇస్తారు? ఎందుకంటే రాహుల్ గాంధీని ఓడించిన వ్యక్తి కాబట్టి ఆమెకి చాలా ప్రాధాన్యం ఉండబోతోంది క్యాబినెట్లో. అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి వాళ్ళు బాధ్యతలు తీసుకోబోతున్నారు. అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఓడిపోయిన వ్యక్తి ఆయన గతంలో, ఆయన కూడా ఈసారి మళ్ళీ పార్టీ పెర్ఫార్మెన్స్ మధ్యప్రదేశ్లో ఇంప్రూవ్ అయింది కాబట్టి, అండ్ హీఈ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, అటువంటి వాళ్ళకి కూడా స్థానం దక్కచ్చు క్యాబినెట్లో అన్న వార్తలు వస్తున్నాయి. అలాగే నితీష్ కుమార్ జేడీ బీజేపీ పార్ట్నర్స్, జేడీయూ అధ్యక్షుడు, వాళ్ళ పార్టీకి కూడా కొంత అకామిడేషన్ దొరకవచ్చు ఈ క్యాబినెట్లో. ఇలా రకరకాల ఊహాగానాలు. మార్కెట్స్ మాత్రం ఆసక్తిగా అనిపిస్తుంది, ఆర్థిక మంత్రి ఎవరు, వాణిజ్య శాఖ మంత్రి ఎవరు, మిగతా ఆఫ్ కోర్స్ పోర్ట్ఫోలియోలో ఏ మార్పులు ఉంటాయనేది కూడా మార్కెట్స్ చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం. నిఫ్టీ, ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీలో ఇవాళ ఐటీ ప్యాక్ కొంతవరకు ఆదుకుంటుంది, లైక్ టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, హెచ్సెల్టెక్, ఈ మూడు స్ట్రాంగ్గా లీడ్ చేస్తున్నాయి మార్కెట్స్ లో ఉన్న కొద్దిపాటి లాభాలని. అదర్వైజ్ జీ ఎంటర్టైన్మెంట్ ఈజ్ విత్ 3.3% నష్టంతో కనిపిస్తోంది. ఎస్బీఐ 3% నష్టపోయింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.7% నష్టపోయింది. ఓఎన్జీసీ 2.5%. టాటా మోటార్స్ అనదర్ 2.5% నష్టపోయిన స్టాక్స్ లిస్టులో ఉన్నాయి. ఇంకా ఏ గ్రూప్లో మనం ఒకసారి మిడ్ క్యాప్స్లో పరిస్థితి గమనిస్తే ఐనాక్స్ విండ్ ఇవాళ స్ట్రాంగ్గా ఉంది, 6.5% పెరిగింది ఆల్మోస్ట్. అలాగే మార్క్ 6.5% పెరిగింది. సారీ, ఐనాక్స్ విండ్ ఈజ్ అప్ బై అబౌ 10% ఆల్మోస్ట్. అలాగే మార్క్ 6.5%. ఏజిస్ లాజిస్టిక్స్, వెంకీస్, నౌకార్ కార్ప్, ఇంజూరెన్స్ టెక్నాలజీస్, వినతి ఆర్గానిక్స్, ఫిలిప్స్ కార్బన్, కేఈఐ ఇండస్ట్రీస్, ఐనాక్స్ లీజర్, గుజరాత్ గ్యాస్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కొద్దిసేపటి క్రితం రిజల్ట్ అనౌన్స్ చేసింది, పిఎఫ్సి, డెల్టా కార్ప్, గ్రీవ్స్ కాటన్, డిహెచ్ఎఫ్ఎల్, ఇవన్నీ కూడా కొంత స్ట్రెంగ్త్ కనపరుస్తూ ఉంటే, నష్టపోయిన ప్యాక్లో మనపసంద్ బెవరేజెస్, అఫ్కోర్స్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్, ఈ కంపెనీ షేర్ ప్రైస్ని ఇవాళ కూడా మరొక 10% పతనం చేశాయి. అండ్ స్పైస్ జెట్ 6.5% నష్టపోయింది. ఐటీఐ 6%. డిష్ టీవీ, పీసీ జ్యువెలర్స్, పిఎన్బి, టాటా స్టీల్, ఎక్విటాస్, డిసిఎం శ్రీరామ్, శారదా క్రాప్, అలాగే ఉజ్జీవన్ ఫైనాన్స్, అవంతి, ఇలాంటి స్టాక్స్ అన్నీ, 3M ఇండియా, ఇవన్నీ కూడా నష్టాలతో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా కొంత ప్రాఫిట్ బుకింగ్, అలాగే రేపు F&O ఎక్స్పైరీ ఉంది మనకు. సో ఆ ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తూ ఉంటాయి మార్కెట్స్ మీద. సో ఓవరాల్గా కొంత సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం హైయర్ లెవెల్స్ దగ్గర. అలాగే కేంద్ర క్యాబినెట్కి సంబంధించి, ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించిన అన్సర్టెంటీ ఇక్కడ పక్కనే మనం గమనిస్తున్నాం. ఇవి తెలుగులో కూడా వేయాలి ఆ పాయింట్స్ని. సో ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ఉండబోవడం లేదు. సో ఆయన స్థానంలో ఎవరు వస్తారు కొత్త ఆర్థిక మంత్రిగా అనేది మార్కెట్స్ని సంబంధించి ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉన్న అంశం. ఇంకా ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్లో ఉన్నాయి ఓవరాల్గా కేంద్ర క్యాబినెట్కి సంబంధించి కావచ్చు, లేదా ఓవరాల్ కొత్త గవర్నమెంట్ తీసుకోబోతున్న చర్యల మీద ఎటువంటి ఆసక్తితో ఉన్నాయి మార్కెట్స్? సో ఒకటండి, మార్కెట్ ఇప్పుడు మార్కెట్స్ హ్యావ్ రికగ్నైజ్ దట్ యూనో బీజేపీ మనకి ముందు నుంచే ఎగ్జిట్ పోల్స్ దగ్గర నుంచి మనం అది అకామిడేట్ చేయడం చూసామండి. సో మార్కెట్ ఈజ్ ఓకే విత్ బికాజ్ ఇట్స్ అ ప్రో డెవలప్మెంట్ గవర్నమెంట్ కాబట్టి. కాకపోతే ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ అన్సర్టనిటీ అబౌట్ యూనో ఫైనాన్స్ మినిస్ట్రీ ఆర్ కామర్స్ మినిస్ట్రీ, కొద్దిగా వాలటిలిటీ ఉంటుందండి. బట్ నా ఉద్దేశం ప్రకారం ఇట్ వోంట్ బి ఎ మేజర్ వన్, బికాజ్ ఎందుకంటే ఎలాగూ గవర్నమెంట్ కొద్దిగా ఫోకస్డ్ కాబట్టి అండ్ ఇన్ఫ్రా పైన చాలా ఫోకస్డ్ ఉంటుంది కాబట్టి. సో ఓవరాల్గా ఇట్స్ షార్ట్ టర్మ్ వాలటిలిటీ మాత్రం ఉంటుందని చెప్తాను. సో ఓవరాల్గా విక్స్ ఇండెక్స్ చూసినా కూడా 15 దగ్గరికి రావడం చూసామండి. సో వాలటిలిటీ తగ్గడం చూసాం. సో ఓవరాల్గా చూసుకుంటే కొద్దిగా మిడ్ క్యాప్స్లో మాత్రం మనకు ఆ వాలటిలిటీ కనబడుతుంది. బట్ కన్సిడరింగ్ ద వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా కనబడుతున్నాయండి. ఐ థింక్ వన్ షుడ్ గెట్ ఇన్ టు ఇట్ అండి. ఒకటి లార్జ్ క్యాప్స్లో మనకి ఆ స్మార్ట్ మనీ అనేది లార్జ్ క్యాప్స్లో ఇంతవరకు ఏదైతే మనీ చేసి చేసిందో ఐ థింక్ దట్ విల్ షిఫ్ట్ ఆఫ్టర్ ద బడ్జెట్ అని చెప్పుకోవచ్చండి. బడ్జెట్ మేబీ జూన్ లాస్ట్ వీక్ కానీ జూలైలో ఫస్ట్ వీక్లో కానీ ఉండే అవకాశం కనబడుతుంది కాబట్టి. ఒక్కసారి బడ్జెట్ తర్వాత ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, ఏ ఇండస్ట్రీస్ పైన ఫోకస్ పెరిగింది అండ్ ఎక్కడ ఎక్కువ మనీ డిప్లాయ్ చేస్తున్నారు, అండ్ నా ఉద్దేశం ప్రకారం ఇన్ఫా పైన ఫోకస్ అలాగే కొనసాగుతుందండి. ఎందుకంటే భారత్మాల కానివ్వండి, సాగర్మాల కానివ్వండి, ఇవన్నీ లాస్ట్ పీరియడ్లో ఏదైతే ఇనిషియేషన్స్ తీసుకున్నారో అవన్నీ కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాం. డెఫినెట్లీ కంటిన్యూ చేయాలి కూడా అవన్నీ. సో అవన్నీ కొద్దిగా ఇన్ఫ్రా ప్రో కాబట్టి ఆ ఫోకస్ అనేది అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ గెట్ ఇన్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్. మనం చెప్తూనే ఉన్నామండి, ఇన్ఫ్రా స్టాక్స్, రోడ్ కన్స్ట్రక్షన్ స్టాక్స్, కేఎన్ఆర్ కానివ్వండి, హెచ్జీ కానివ్వండి, చాలా రోజుల నుంచి మనం రికమెండ్ చేస్తూ వస్తున్నాం.
ఐ థింక్ దే విల్ టెస్ట్ దేర్ న్యూ హైస్ అని చెప్పుకోవచ్చు అండి ఇక్కడ నుంచి కూడా. అండ్ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ డౌన్ ద లైన్ కూడా ఇట్స్ దేర్ టైమ్ అండ్ డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. దాంతోపాటు మిగతా సెక్టర్స్ కూడా స్లోగా లైమ్ రేట్లకు వచ్చే అవకాశం కనబడుతుంది. రెగ్యులేటరీ ప్రెజర్స్ ఉన్నాయి కాబట్టి ఆటోలో కొద్దిగా లేట్ అయినా కూడా మేబీ అనదర్ 2 quarters తర్వాత అవి కూడా లైమ్ రేట్లకు వచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఓవరాల్గా మిడ్ క్యాప్స్లో వాల్యూ పరంగా స్టాక్ స్పెసిఫిక్గా బాటమ్ అప్ అప్రోచ్తో ఫేజ్ వైజ్ ఇన్వెస్ట్మెంట్స్ జరగాలండి మిడ్ క్యాప్స్లో. అండ్ లార్జ్ క్యాప్స్లో వన్ షుడ్ గెట్ ఇన్ టు క్వాలిటీ నేమ్స్ అండి ఫ్రంట్ లైన్లో, అది కూడా గ్రోత్ పరంగా ఎక్కువ అండ్ రిజల్ట్స్ మంచిగా ఇచ్చిన స్టాక్స్ని ఎంచుకుంటే ఐ థింక్ వన్ విల్ బి ఓకే అని చెప్తానండి. సో టెక్నికల్లీ చూస్తే ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకు? బ్యాంక్ నిఫ్టీ ఇవాళ బాగా నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ ఆఫ్కోర్స్ రేపు వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది, 160 పాయింట్స్ నష్టం చూస్తున్నాం. సో ఎటువంటి ట్రేడింగ్ నిర్ణయాలు ఈ టైంలో తీసుకోవచ్చు? సార్ రీసెంట్ అప్మో 28,800 దగ్గర నుంచి వచ్చిన అప్మో అన్నది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ కింద ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఇది ఫస్ట్ ఇండికేషన్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీలో మేజర్ వీక్నెస్ అనేది రావాలి అంటే కనుక నెక్స్ట్ 31,200 బిలో ట్రేడ్ అయితే అప్పుడు వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో షార్ట్ టైంలో మాత్రం అప్సైడ్ మొమెంటం అనేది హాల్ట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది టెక్నికల్ చార్ట్స్లో. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో డైలీ చార్ట్స్లో కూడా మనకి నిన్న ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఏర్పడింది, అది హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఏర్పడింది, దానికి సపోర్టివ్గానే ఈరోజు వీక్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో ఈ నిఫ్టీలో వీక్నెస్ రావాలి అంటే 11,860 కింద ట్రేడ్ అయితే నెక్స్ట్ 11,760 వరకు డౌన్ సైడ్ మూమెంటం అన్నది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అక్కడ సపోర్ట్ తీసుకుంటుందా మళ్ళీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది అన్నది గమనించాల్సి ఉంటుంది. ఓకే, సో అలాగే ఐటీ ప్యాక్ కొంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇవాళ, ఫ్రంట్ లైన్ ఐటీ స్టాక్స్ అనేవి. సో ఐటీ స్టాక్స్లో ఏమన్నా లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చా ఇక్కడ? ఐటీ స్టాక్స్ మీరు అన్నట్టు ఈరోజు కొద్దిగా అప్వార్డ్ మూమెంటం కొనసాగుతుందంటే ఐటీ స్టాక్స్ ఒకటి దాంట్లోనే మనకి ఐటీ స్టాక్స్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. దాంట్లో ఇంకా కపుల్ ఆఫ్ డేస్ అప్సైడ్ మూమెంటం అనేది కొనసాగచ్చు, కాకపోతే ఆ లిమిటెడ్ మూమెంటం అనేది కొనసాగచ్చు. సో ఇది ఎప్పటివరకు నియరెస్ట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ వస్తుందా దాంతో రెసిస్టెన్స్ దగ్గర నుంచి రివర్సల్ తీసుకుంటుందా అనేది గమనించాల్సి ఉంటుంది. ఇన్ఫోసిస్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఆల్మోస్ట్ నియరెస్ట్గా 2140 దగ్గరలో ఉంది, దాన్ని బ్రేక్అవుట్ చేస్తేనే నెక్స్ట్ అప్వార్డ్ మూమెంటం కొనసాగుతుంది, లేదంటే అక్కడ నుంచి డౌన్ సైడ్ మూమెంటం కొనసాగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి భార్గవ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, నా దగ్గర జీ ఎంటర్టైన్మెంట్ 400 క్వాంటిటీతో 440కి బై చేశానండి. అలాగని బాస్ 10 క్వాంటిటీ 18,000 తో బై చేశాను. ఈ టైంలో వాటిని ఏమన్నా యావరేజ్ చేయొచ్చా లేకుంటే ఏం చేయాలి? జీ అండ్ బాష్ ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? సో ఒకటండి, యావరేజ్ అయితే డెఫినెట్లీ చేద్దాం చెప్తానండి. బోత్ ఇంక్లూడింగ్ బాష్ కూడా మనకి స్ట్రాంగ్ స్టాక్, మనకి ఆ ప్రజెన్స్లో మార్కెట్ లీడరు, ఇవన్నీ బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఆటో ప్యాక్లో మనం మీరు ఏంటంటే షార్ట్ టర్మ్ వాలటిలిటీ ఎక్కువగా చూస్తున్నామండి. మేబీ అనదర్ 2 quarters ఈ అన్సర్టెనిటీ కొనసాగే అవకాశం కనబడుతుంది, మేబీ న్యూ లోస్ కూడా టచ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. సో నా సజెషన్ ఉన్న పొజిషన్ మాత్రం రన్ చేయమని చెప్తానండి. ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ పరంగా మేబీ యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్. కమింగ్ టు జీ ఎంటర్టైన్మెంట్, కొద్దిగా ప్రైజింగ్ హై అయిందండి. మనం ఈ న్యూస్ మనకి ప్రమోటర్ రిలేటెడ్ న్యూస్ వస్తున్నప్పుడు కూడా మీరు కొన్నట్టున్నారు అలాగే. సో నా సజెషన్ అండి, యావరేజ్ చేయకుండా మేబీ ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. కొద్దిగా కాంట్రాబెట్ అవుతుంది, సో యూఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద మార్కెట్ కాబట్టి మేబీ యూ మే గెట్, కాకపోతే రిస్క్ అపిటైట్ ఎక్కువగా ఉంటే మీరు కంటిన్యూ చేయండి. అదర్వైజ్ మీ ప్రైస్ వచ్చినప్పుడు మాత్రం ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. తర్వాత ఈ కాలర్ లైన్లో ఉన్నారు నెల్లూరు నుంచి నరేష్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, అడగండి సార్. ఎస్ఎస్ఎల్, టెక్ మహేంద్ర అండ్ హెడెల్బర్గ్ సిమెంట్ ఇవి చాలా లిమిటెడ్ క్వాలిటీ ఉన్నాయి క్వాంటిటీ, అవి ఇప్పుడు ఏమైనా మళ్ళీ కొనుక్కోవచ్చు? ఎఫ్ఎస్ఎల్ అండ్ హెడెల్బర్గ్ యా, ఇన్ఫాక్ట్ హెడెల్బర్గ్ సిమెంట్ మనం రికమెండ్ చేసామంటే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. సిమెంట్ ప్యాక్ కూడా లాస్ట్ 6 మంత్స్లో చూస్తే అవుట్ పర్ఫామ్ చేయడం చూసాం, దాంట్లో ఎస్పెషల్లీ హెడెల్బర్గ్ కూడా అవుట్ పర్ఫామ్ చేయడం చూసామండి. మన రికమెండేషన్ కూడా ఉందండి, ఆల్మోస్ట్ 212 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది రైట్ నౌ. నా సజెషన్ కంటిన్యూ ద పొజిషన్ అని చెప్తానండి హెడెల్బర్గ్, ఎందుకంటే స్ట్రాంగ్గా కనబడుతుంది. కొద్దిగా ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ సదర్న్ బెల్ట్లో కొద్దిగా ప్రెజర్ కనబడినా కూడా ఐ థింక్ ఇట్ విల్ డూ అవుట్ అండి. సో నా సజెషన్ కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెడెల్బర్గ్. బట్ టెక్ మహీంద్ర ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి, పెద్దగా పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వట్లేదు. అండ్ అలాగే ఐటీ ప్యాక్లో కూడా అండర్ పర్ఫామ్ చేసిన స్టాక్స్లో ఇది ఒకటని చెప్పుకోవచ్చు అండి. మేబీ యూ షుడ్ బీ ఇన్ ద ఫ్రంట్ లైన్ అని చెప్తానండి. కమింగ్ టు ఎఫ్ఎస్ఎల్, ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ సొల్యూషన్ గురించి అడుగుతున్నారు అనుకుంటానండి. సో ఇట్స్ లుకింగ్ కొంచెం అయితే వీక్గా కనబడుతుందండి. మీరు
ఆల్మోస్ట్ స్మాల్ క్యాప్ అని చెప్పుకోవచ్చు, ఒక 3000 crores మార్కెట్ క్యాప్ ఉంటుందండి. నా ఒపీనియన్ ప్రకారం ఏదైనా సిగ్నిఫికెంట్ ప్రాఫిట్ ఉంటే బుక్ చేసుకోమని చెప్తాను. ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ మోర్ ఆఫ్ ఎ ట్రేడింగ్ స్టాక్ అండి, నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్. ఓకే, ఇక చిన్న విరామం, విరామం తర్వాత మళ్ళీ కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మార్కెట్స్లో నష్టాలు కొనసాగుతున్నాయి, ప్రత్యేకించి బ్యాంక్ నిఫ్టీ వీక్గా ట్రేడ్ అవుతుంది. సుమారుగా 190 పాయింట్ల నష్టం మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. సో సేమ్ ఈజ్ ది కేస్ విత్ మిడ్ క్యాప్స్ ఆల్సో. మిడ్ క్యాప్స్లో కూడా మనం ఇవాళ కొంత ప్రాఫిట్ బుకింగ్ ఆర్ అమ్మకాల ఒత్తిడి అనేది మనకు కనిపిస్తుంది. తర్వాత కలర్ లైన్లో ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి శ్రీనివాస్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బజాజ్ ఫైనాన్స్ ఎన్ని షేర్లు తీసుకుంటారు? 1 ఇయర్ హోల్డ్ చేస్తే కొనటానికి ఇది ఈ రేట్లో కొనుక్కోవచ్చు సార్? బజాజ్ ఫైనాన్స్ ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉందండి. మీ ఈ రేంజ్లో మీరు బై చేస్తే కొద్దిగా డౌన్ సైడ్ రిస్క్ అనేది ఎక్కువ. 2750-2800 ఆ జోన్ మధ్యలో వచ్చినప్పుడు అక్కడ నుంచి మీరు అక్యుములేషన్ బిగిన్ చేసుకోండి. అక్కడ నుంచి కూడా కొద్దిగా డిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎవ్రీ డిప్లో కొద్ది కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. కరెంట్ లెవెల్స్లో మాత్రం కొద్దిగా రిస్కీ అని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత కాలర్ రామేశ్వరరావు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి. ఆర్ఈసీ లిమిటెడ్ 133లో కొన్నానండి 200 షేర్లు. ఇప్పుడు అది అమర్జి తగ్గింది మళ్ళీ ఆలోచించుకున్నానా, ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నారా? డివిడెండ్ కూడా బాగానే ఇస్తుంది కదా అనుకుంటారా? సో డివిడెండ్ ప్లే బాగుంది ఇందులో, ఆర్ఈసీ హోల్డ్ చేయొచ్చా? సో ఇట్స్ మోర్ లైక్ డివిడెండ్ ప్లే అండి. ఇంతకుముందు వసంత్ గారు చెప్పినట్టు కొద్దిగా డివిడెండ్ ప్లే అవుతుంది. కాకపోతే మీ ప్రైసింగ్ బాగానే ఉందండి, 130 రూపీస్ 30 చేంజ్లో అంటున్నారు కాబట్టి ప్రైసింగ్ బాగానే ఉంది. మేబీ యూ క్యాన్ కంటిన్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డివిడెండ్ అండి. కాకపోతే మీరు క్యాపిటల్ అప్రిసియేషన్ రావాలి అనుకుంటే దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. ఇన్ఫాక్ట్ మీరు వీటికంటే కూడా కార్పొరేట్ బ్యాంక్స్లో ఉంటే, మిడ్ క్యాప్ కార్పొరేట్ బ్యాంక్స్ లైక్ మనం పది పది రికమెండ్ చేస్తూ వస్తున్నామండి, ఆర్బీఎల్ కానివ్వండి, డీసీబీ కానివ్వండి, ఫెడరల్ కానివ్వండి, ఈ బ్యాంక్స్లో ఉంటే మీరు క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్ఈసీ అనేది మోర్ లైక్ డివిడెండ్ ప్లే సార్. ఇట్స్ అప్ టు యూ వాట్ టు చూస్ అండి. ఒకవేళ డివిడెండ్ పే కంటిన్యూ చేయాలంటే మేబీ యూ కెన్, బట్ క్యాపిటల్ అప్రిసియేషన్ కావాలి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే షిఫ్ట్ టు కార్పొరేట్ మిడ్ క్యాప్ బ్యాంక్స్ అండి. తర్వాత ఒంగోలు నుంచి చంద్ర లైన్ ఉన్నారు. హలో, హలో సార్. హెచ్డిఎఫ్సి ట్విన్స్ అండ్ టీసీఎస్ హెచ్డిఎఫ్సి ట్విన్స్ అండ్ టీసీఎస్ టీసీఎస్ కొందాం లెవెల్లో ఎంటర్ అవుతా అంటే నేను షార్ట్ టర్మ్ ట్రేడర్. షార్ట్ టర్మ్ ట్రేడర్? అవును సార్. పొజిషన్స్ ఉన్నాయా వీటిలో మీకు ఇప్పుడు? టీసీఎస్ ఉంటే టీసీఎస్ అన్న ఈరోజు టీసీఎస్ 80 పాయింట్స్. ఎగ్జాక్ట్ ఏంటి మీ డౌట్? అంటే టీసీఎస్ ఏ లెవెల్ ఎంటర్ అవ్వచ్చు అంటే హెచ్డిఎఫ్సి ట్విన్స్ ఏ లెవెల్ ఎంటర్ అవ్వచ్చు ఇక్కడ ఒకవేళ లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే ఏ లెవెల్స్ దగ్గర ఎంటర్ కావచ్చు వీటిలో? షార్ట్ టైంలో రెండిట్లోనూ కొద్దిగా హయ్యర్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయానికి వచ్చిన ఆల్మోస్ట్ రీసెంట్గా హయ్యర్ లెవెల్స్ ఉంటే ఆల్మోస్ట్ 2440 ఆ జోన్ వరకు వెళ్ళింది. కాకపోతే నెక్స్ట్ సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు మీరు షార్ట్ టైం కోసం ట్రై చేయండి. 2250 దగ్గర వస్తే అక్కడ నుంచి ఒక చిన్న బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డిప్లో మీరు బై చేసుకోండి. ప్రజెంట్ మాత్రం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హెచ్డిఎఫ్సి ట్విన్స్ రెండిట్లోనూ మీరు లాంగ్స్ని అవాయిడ్ చేయండి. రైట్, టీసీఎస్ ఎక్కడ కొనొచ్చు? టీసీఎస్ ఇంపార్టెంట్ సపోర్ట్ దీనికి 1970 దగ్గరలో కనిపిస్తుంది. ఆ జోన్ వచ్చినప్పుడు మీరు లోయర్ లెవెల్స్ అంటే అక్కడ ఫస్ట్ రియాక్షన్గా బౌన్స్ వస్తుంది కాబట్టి అక్కడ మీరు లాంగ్స్కి ట్రై చేయొచ్చు. రైట్, సో ఇంట్రాడే కోసం అయితే యూ కెన్ ఆల్వేస్ ట్రై ఇట్ అండి. ఇప్పుడు మీరు 1900 దాకా వచ్చేదాకా ఎక్కడ వెయిట్ చేస్తారు చెప్పండి? 200 రూపాయలు తగ్గాలి టీసీఎస్ అంటే ఇట్ టేక్స్ 1 వీక్. అంటే వీళ్ళు మార్కెట్లో క్విక్ రియాక్షన్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎగ్జిట్ తీసుకోలేకపోతే డౌన్ సైడ్ ప్రెజర్ అనేది. సో ఇట్ ఈస్ బెటర్ దట్ యూ ఆల్వేస్ టేక్ యువర్ లాంగ్ పొజిషన్స్ విత్ ఎ స్టాప్ లాస్. సో మేబీ 2% కరెక్షన్స్, 3% కరెక్షన్స్కి యూ కెన్ గో ఫర్, బికాజ్ దిస్ ఇస్ ఎ మార్కెట్ ఆఫ్ బై ఆన్ డిక్లైన్స్ అండి. సో అటువంటి మార్కెట్స్లో యూ కెన్ ఆల్వేస్ టేక్ సమ్ రిస్క్ ట్రేడర్ కాబట్టి. తర్వాత నాగేశ్వరరావు విజయవాడ నుంచి. హలో, అడగండి నాగేశ్వరరావు. నమస్తే సార్. వసంత్ గారు నమస్తే అండి.
హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ ఏంటి సార్ 10,000 కొనాలనుకుంటున్నాము, కొనమంటారా వద్దంటారా, లేకపోతే ఈ కంపెనీ బాగుంటుందా బాగోదా ఏంటి పరిస్థితి? ఏంటి ఎందుకు అంత బుల్లిష్ గా ఉన్నారు మీరు 10,000 షేర్లు? స్పెషాలిటీ కెమికల్స్ అన్ని బాగుంటాయి అని చెప్తున్నారు కదా నిన్న సారు, అదే మన పెద్ద సార్ ఒక ఆయన వస్తారు, ఆయన పేరు నాకు ఐడియా లేదు. పెద్ద సారు, సో ఆయన పేరు బాలసుబ్రహ్మణ్యం గారు అండి, పేరు గుర్తుంచుకోవాలి మీరు. సార్ బాలసుబ్రహ్మణ్యం గారు స్పెషాలిటీ కెమికల్స్ ఎవరి డిప్ లో బై చేయండి, చాలా బాగుంటాయి రానున్న 3-4 ఇయర్స్ లో అని అంటున్నారు కదా. ఎస్ ఎస్ కరెక్ట్, కూడా బాగుంటది కంపెనీ అని ఏమన్నా ఉందా? మీరు విన్నది కరెక్టే, ఆయన స్పెషాలిటీ కెమికల్స్ నాట్ జస్ట్ హిమాద్రి కెమికల్స్ బట్ యాజ్ ఏ సెక్టర్ ఆయన రికమెండ్ చేయడం జరిగింది. సో హిమాద్రి కొనుక్కోవచ్చా ఇక్కడ? ఐ థింక్ మీ సెలెక్షన్ బాగానే ఉందండి, కొద్దిగా కాకపోతే ఏంటంటే మీరు లాస్ట్ 1.5 ఇయర్ నుంచి కొద్దిగా పర్ఫామ్ చేయలేదండి ఈ స్టాక్, అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. బట్ ఓవరాల్గా సెక్టర్ అవుట్లుక్ బాగానే ఉంటుందండి, నెక్స్ట్ 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకుంటే 105 లెవెల్స్లో ఉంది. యూ కెన్ డెఫినెట్లీ అక్యుమిలేట్ అండి 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ వ్యూతో, ఎందుకంటే మంచి రేషియోస్ బాగానే కనబడతాయండి మనకి, రిటర్న్ రేషియోస్ ఆల్మోస్ట్ 19-20% దగ్గర కనబడతాయి, మార్జిన్స్ కూడా హెల్దీగా కనబడుతుంటాయండి. సో నా ఒపీనియన్ ప్రకారం యూ కెన్ డెఫినెట్లీ అక్యుమిలేట్, కాకపోతే ఏంటంటే ఒకే ప్రైస్ పాయింట్ వద్దండి, మార్కెట్ విల్ గివ్ యూ ఇనఫ్ ఆపర్చునిటీస్, ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో మేబీ 10-12% గ్యాప్తో ఐ థింక్ యూ షుడ్ అక్యుమిలేట్ అని చెప్తానండి హిమాద్రి స్పెషాలిటీ. తర్వాత మెయిల్ సుధాకర్ రెడ్డి అడుగుతున్నారు, ఐజీఎల్ 320లో హోల్డ్ చేస్తున్నారు ఆయన, సో ఇందులో ఈ పొజిషన్ హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ ఏమైనా బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? ఇంద్రప్రస్థ గ్యాస్ ఐజీఎల్ 335 దగ్గర డైలీ చార్ట్స్లో రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది, మీరు ప్రాఫిట్లో ఉంటే ఒకసారి బుక్ చేసుకోండి. రీసెంట్గా అప్వార్డ్ గ్యాప్ అనేది ఏర్పడింది కాబట్టి మళ్ళీ ఆ గ్యాప్ని రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి 314 ఆ జోన్ దగ్గరలో, కాబట్టి ఒకసారి బుక్ చేసుకోండి. మళ్ళీ డిప్ వస్తే మీరు 314-310 మధ్యలో మళ్ళీ ఒకసారి లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. తర్వాత నెల్లూరు నుంచి రామ్ కుమార్ అడుగుతున్నారు, మ్యారికో అండ్ ఐటీసీ ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారు. రెండు ఎఫ్ఎంసీజీ నుంచి సెలెక్ట్ చేసుకున్నారండి, ఒకవేళ మీరు సెక్టర్ స్పెసిఫిక్గా చూస్తున్నారంటే రెండు కూడా మంచి చాయిస్లు అనే చెప్తాను, మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి, కాకపోతే ఒకే ప్రైస్ పాయింట్లో వద్దండి, కొద్దిగా మనకు మార్కెట్ ఆపర్చునిటీ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మంచి కరెక్టెడ్ లెవెల్స్లో ఉన్నాయండి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ యాజ్ ఎ హోల్ చూసుకుంటే. యా డెఫినెట్లీ ఎస్ అని చెప్తాను, ఇది మీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ అవుతుంది రెండు, ఐటీసీ మ్యారికో. కాకపోతే ఏంటంటే ఒకవేళ మీరు ఈ రెండే ఉన్నాయి మీ స్టాక్స్లో మీ పోర్ట్ఫోలియోలో అంటే మాత్రం ఐ థింక్ ఇంకేదైనా పోర్ట్ఫోలియో ఇంకేదైనా సెక్టర్స్ కూడా చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ కార్పొరేట్ ఫైనాన్స్ కార్పొరేట్ బ్యాంక్స్ వైపు చూడమని చెప్తానండి. బట్ ఒకవేళ మిగతావి కూడా ఉన్నాయి మీ పోర్ట్ఫోలియో అంటే డెఫినెట్లీ లెస్ట్ ఫర్ బోత్ ది స్టాక్స్ అండి. సో కొంత సర్ప్రైజింగ్ పాజిటివ్ రిజల్ట్ ఫ్రమ్ ఎంఎండ్ఎం చూస్తున్నాం మనం, ఎంఎండ్ఎం నెట్ ప్రాఫిట్ బోత్ రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ రెండు కూడా మార్కెట్ అంచనాల కంటే చాలా మెరుగ్గా వచ్చాయి, సో బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్. సో స్టాక్ కూడా అక్కడే ఉంది, 670 సమీపంలో ట్రేడ్ అవుతోంది. సో ఎంఎండ్ఎం నుంచి ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది మనం చూస్తున్నాం ఆన్ ఆల్ ఫ్రంట్స్, లైక్ ఎబిటాన్ కావచ్చు, నెట్ ప్రాఫిట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మూడు కూడా స్ట్రాంగ్గా వస్తున్నాయి. తర్వాత సెట్కో ఆటో గురించి అడుగుతున్నారు, 53 రూపీస్లో కొన్నారు సునీల్, అలాగే తిరుమలై కెమికల్స్ కొన్నారు 174లో, యావరేజ్ చేసుకోవచ్చు ఇవి? తిరుమలై కెమికల్స్ ఇప్పుడు వద్దని చెప్తారండి, కొద్దిగా యావరేజ్ మాత్రం డెఫినెట్లీ వద్దని చెప్తారండి. సెట్కో కొద్దిగా వీక్గా కనబడుతుందండి, మీరు రెండు స్టాక్ సెలెక్షన్ కూడా కొద్దిగా మేబీ రీథింక్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సో ఉన్న పోర్షన్ అయితే రన్ చేయమని చెప్తానండి, కాకపోతే డెఫినెట్లీ యావరేజ్ మాత్రం వద్దండి, రెండు కూడా వీక్ నోట్లో ఉన్న స్టాక్స్. సో మేబీ తిరుమలై కెమికల్స్ లిటిల్ బిట్ బెటర్ అని చెప్తానండి మీరు రిలేటివ్ టు సెట్కో ఆటోమోటివ్. సో కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉండాల్సిందండి, మిడ్ క్యాప్లో అయినా కూడా మీరు రాంగ్ టైంలో ఎంటర్ అయినట్టున్నారు. బట్ ఈవెన్ దెన్ నా సజెషన్ అండి, కొద్దిగా కంటిన్యూ చేయమని చెప్తాను, మీ దగ్గర ఎక్స్ట్రా క్యాపిటల్ ఏదైనా ఉంటే మాత్రం డిప్లాయ్ చేయమని చెప్తానండి పర్ఫార్మింగ్ సెక్టర్స్లో, వీటిలో మాత్రం ఏదైనా ర్యాలీస్లో మాత్రం ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. వెయిట్ చేయండి, ఇవన్నీ కూడా బుల్ మార్కెట్స్లో కొనుక్కోవాల్సిన షేర్లు, బుల్ మార్కెట్స్ రన్ అవుతున్నప్పుడు ఇవి కూడా పెర్ఫామ్ చేస్తాయి, బట్ దే ఆర్ నాట్ లీడర్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ సెట్కో అయితే బాగా లగాడ్గా కూడా ఉంది, అండ్ ఓవరాల్గా ఆటోమొబైల్ సెక్టర్ ఇయర్ పెర్ఫామ్ చేయదండి, మేబీ 2020 విల్ బీ ఎ బెటర్ ఇయర్ ఫర్ ఆటోమొబైల్స్. సో బీట్ ఆటో యాన్సిలరీస్ లైక్ సెట్కో ఆర్ ది ఓఈఎమ్స్ అండ్ ఆటోమొబైల్ కంపెనీస్ ఎవరికైనా కూడా ఇట్ టేక్స్ సమ్ మోర్ టైమ్, అట్లీస్ట్ 2-3 quarters. సో మార్కెట్స్లో వీక్నెస్ కొనసాగుతుంది, ఎంఎండ్ఎం రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది బట్ స్టాక్ ఏమాత్రం రియాక్ట్ కావడం లేదు బికాజ్ ఆఫ్ ది వీక్ మార్కెట్ ట్రెండ్, ఇవాల్టీ ట్రెండ్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి. నిఫ్టీ బ్యాంక్ సుమారుగా 200 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. ఇది ఇవాల్టి స్మార్ట్ ఇన్వెస్టర్, మళ్ళీ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం, కీప్ వాచింగ్.